మామయ్య గారు మీ పార్టీ నువ్వు చెప్పి వాళ్ళ పార్టీ వాళ్ళు చెప్తే అమ్మాయిని ఇద్దరు దూరం చేసుకుంటారు. లేదు లేదు అమ్మాయి నేను అయితే కుందనకి అసలు ఎటువంటి ఇది చెప్పట్లేదు మా గారు. విజయ్ గురించి చెప్పద్దు అబద్ధం చేయండి కదా చెప్పండి కుందనని దూరం చేయకూడదు కుందనాన్ని దూరం చేయకూడదని చెప్పేసి విజయ్తో మాట్లాడిపిస్తున్నాయి అప్పుడప్పుడు. అవునమ్మా మాట్లాడిస్తే మాట్లాడిస్తాను అని చెప్పి నువ్వు గీ అవుతాను వాడికి ఆశ ప్రభావం ఎందుకు వచ్చింది ఒకసారి దూరంగా పెడితే వాడికి అర్థం అవుతుంది వాడు ఇప్పుడు ఇంత ముందు లేదు ఇంత ముందు గమ్ము ఉన్నాడు ఇప్పుడు కోర్టు అంతా వేసిన తర్వాత తప్ప ఇద్దరు ఇద్దరు కోర్టు ముందు ఇద్దరు ఫుల్ చేయబోతారు తెలుసా ఇద్దరు కోర్టు మోసం చేస్తారా నాకు అర్థం కాదు. నేను విజయ్కి భయం లేదు కోర్టు అంటే విజయ్కి భయం నాకు నేను చాలా ఎక్స్పెక్ట్ ఇస్తాను మా గారు అలాంటి విషయం ఫోన్ చేస్తే కోర్టుకు వస్తుంది అందుకోవచ్చు కాల్ని ఇదే నవ్వుంటే మా లాయర్తో మాట్లాడుతుంది నాకు మాట్లాడుతుంది చెప్పాను ఏంటి మ్యాటర్ ఏముంది చెప్పేది కోర్టులో కలుసుకో మాట్లాడాలి కదా ఇద్దరు చెప్పుకోవాలి కదా చెప్పుకోండి ఇక్కడ ఎందుకు అది నాకు అదేం లేదు మా గారు విజయ్ కనుక అస్తమానులు మాత్రం కుందనా దగ్గరికి వెళ్ళొద్దు అని చెప్పండి. చదువు ముందు మెయిన్ మీరు చెప్పారు నాకు గుర్తుందా ఫస్ట్ చదువుకోవాలి తర్వాత ఏదన్నా మీరు కూడా నాతో ఎడ్యుకేషన్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అదే కుందనాకి చదువు మాత్రం అసలు డిస్టర్బ్ చేయొద్దని చెప్పండి మా గారు. డోంట్ గివ్ ఎనీ ఆపర్చునిటీ టు మీట్ యూ అండ్ నేను కలవను మా గారు నేను కలవను తనకి మాట్లాడుతుంటే నా వల్ల అలా చెప్తున్నారు. షూటింగ్ డేట్ వచ్చినా కానీ ఇప్పటి నుంచి బతుకమని చెప్పి మనకి మాట్లాడుతూ ఫోన్ చేసుకోండి ముందు పని చేసుకోండి నువ్వు వాడు ఏమాస్తాడు నేను చెప్తాను విజయ్ నన్ను చాలా సార్లు ఫోన్ చేసి అడుగుతున్నాడండి కలువు ఒకసారి కలువు ఒకసారి కలువు అని. హలో సరే అయితే సరే 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 అమ్మా చెప్తున్నాను ఎప్పుడు వస్తాను మళ్ళీ నేను ఈ రోజు రేపు ఉంది షూట్ రేపు కాల్ రేపు వచ్చేస్తాను. నా షూటింగ్ ఎక్కడ అని కూడా కనుక్కుంటున్నాడంట మొన్న నాకు ఫోన్ చేసి బెదిరింపు బెదిరించడం అంటే నేను నీ షూటింగ్ రాగలను కానీ ఎందుకు రావట్లేదు అర్థం చేసుకో అంటే ఆ మాటకి అర్థం ఏంటి మావి గారు వస్తారు చెప్పండి చెప్పు మరి పంపిస్తాను షూటింగ్ వచ్చి వాడే ఫుల్ అయిపోతారు అదే బెదిరిద్దాం అనుకుంటున్నట్టున్నాడు అసలు ఇప్పుడు ఆ నాటకాలు ఇప్పుడు ఏం చెల్లవండి ఛాన్స్ ఇంకా చేస్తాను ఇప్పుడు ఫోన్ చూసుకోండి ఇప్పుడు ఫోన్ మీతో మాట్లాడుతున్నా కానీ ఫోన్ చూస్తూనే ఉన్నాయి విజయ్వి చేంజ్ చేసుకో సరే మా జాగ్రత్త సరే సరే.